hello students welcome to online class this is lecture number 50 now in this lecture we will explain the concept of jquery ui autocomplete autocomplete mechanism is frequently used in modern websites to provide the users a list of suggestions while typing while typing the beginning word in the text box

ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనేవాడు ఏదైనా ఒక టెక్స్ట్ ఫీల్డ్లో సమ్ డేటా ఎంటర్ చేస్తున్నాడు అనుకోండి సమ్ డేటా ఎంటర్ చేసేటప్పుడు అతను ఫస్ట్ లో ఫ్యూ లెటర్స్ అంటే వన్ ఆర్ టూ లెటర్స్ ఎంటర్ చేసిన వెంటనే తను ఏం టైప్ చేస్తున్నాడో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అంటే ఏ వర్డ్ అయితే టైప్ చేద్దాం అనుకుంటున్నాడో ఆ వర్డ్ మీకు ఆటోమేటిక్గా ఆ వర్డ్స్ ఉన్న ఒక లిస్ట్ అనేది డ్రాప్ అవుతుంది ఓకే ఆ లిస్ట్ దట్ ప్రొవైడ్ సమ్ సజెషన్స్ అంటే యూజర్కి కొన్ని సజెషన్స్ ప్రొవైడ్ చేస్తుంది ఓకే ఎప్పుడు వాళ్ళు టైపింగ్ బిగినింగ్ వర్డ్ ఇన్ ద టెక్స్ట్ బాక్స్ అంటే యూజర్ అనేవాడు టెక్స్ట్ బాక్స్లో సమ్ కంటెంట్ ఎంటర్ చేస్తున్నాడు అలా కంటెంట్ ఎంటర్ చేసేటప్పుడు అతను మొత్తం ఓడ్ అంతా టైప్ చేయవలసిన అవసరం లేకుండా ఫ్యూ లెటర్స్ అంటే వన్ ఆర్ టూ లెటర్స్ ఎంటర్ చేసిన వెంటనే మీకు యూజర్ ఏ వర్డ్స్ అయితే ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాడో దానికి సంబంధించిన ఒక లిస్ట్ అనేది డ్రాప్ అవుతుంది ఓకే దట్ లిస్ట్ ప్రొవైడ్స్ సమ్ సజెషన్స్ టు ద యూజర్ ఆ లిస్ట్ యూజర్కి కొన్ని సజెషన్స్ ఇస్తుంది ఆ లిస్ట్లోంచి యూజర్ అనేవాడు తను ఎంటర్ చేసే ఓర్డ్ ఉన్నప్పుడు ఆ ఓర్డ్ని అతను పికప్ చేసుకుంటాడు అంటే ఫ్యూ లెటర్స్ ఎంటర్ చేసిన వెంటనే నీకు లిస్ట్ డ్రాప్ అవుతుంది యూ కెన్ సెలెక్ట్ సమ్ ఐటమ్ ఫ్రమ్ ద లిస్ట్ ఓకే సో ఎప్పుడైతే అలా అతను ఆ వర్డ్ని సెలెక్ట్ చేసుకున్నాడో ఆటోమేటిక్గా కంటెంట్ అనేది టెక్స్ట్ ఫీల్డ్లో ఎంటర్ అవుతుంది ఓకే ఇట్ ఫెసిలిటేట్స్ ద యూజర్స్ టు సెలెక్ట్ అన్ ఐటమ్ ఫ్రమ్ ద లిస్ట్ విచ్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ద ఇన్పుట్ ఫీల్డ్ అంటే మీకు యూజర్స్కి ఒక లిస్ట్ డ్రాప్ అవుతుందని చెప్పాం కదా ఆ లిస్ట్లోంచి యూజర్ అనే వర్డ్ ఏదో ఒక ని సెలెక్ట్ చేసుకుంటాడు ఆ సెలెక్ట్ చేసుకున్న వర్డ్ ఆటోమేటిక్గా టెక్స్ట్ ఫీల్డ్లో డిస్ప్లే అవుతుంది ఓకే దీనివల్ల యూజర్ అనేవాడు పూర్తిగా ఓడ్ని టైప్ చేయాల్సిన అవసరం లేకుండానే మీకు ఫ్యూ లెటర్స్ ఎంటర్ చేసిన వెంటనే ఒక లిస్ట్ డ్రాప్ అయ్యి ఆ డ్రాప్ అయిన లిస్ట్లోంచి ఒక ఐటెంని సెలెక్ట్ చేసిన వెంటనే మీకు ఆ పర్టికులర్ ఓడ్ అనేది నీకు టెక్స్ట్ ఫీల్డ్లో ఆటోమేటిక్గా దాని యొక్క ఆటోమేటిక్గా అది కంప్లీట్ అవుతుంది ఓకే ఇలా ఆటోమేటిక్గా కంప్లీట్ అవ్వడానికి మనకి జే కోరి లో ఆటో కంప్లీట్ అనే మెథడ్ ఉంది ఓకే జే యూఐ యుఐ ప్రొవైడ్స్ ఆటో కంప్లీట్ విజిట్ టు ఫెసిలిటేట్స్ ద యూజర్స్ బై గివింగ్ ఎలిస్ట్ ఆఫ్ సెషన్స్ టు దూ ద టైప్ ఇన్ ఏ టెక్స్ట్ బాక్స్ అంటే జేకోర్ లో మనకి ఆటో కంప్లీట్ అనే విజిట్ ఆటో కంప్లీట్ అనే విజిట్ ఉంది నథింగ్ బట్ ఆటో కంప్లీట్ అనేది వన్ ఆఫ్ ద మెథడ్ ఇన్ జే కోర్ యుఐ దాన్ని నువ్వు ఒక టెక్స్ట్ ఫీల్డ్ మీద కనుక కాల్ చేసినట్లయితే అంటే ఒక టెక్స్ట్ ఫీల్డ్ ని సెలెక్టర్ గా తీసుకుని ఆ టెక్స్ట్ ఫీల్డ్ పైన నువ్వు ఆటో కంప్లీట్ అనే మెథడ్ ని కాల్ చేసినప్పుడు ఇది ఆ టెక్స్ట్ బాక్స్ కి ఆ టెక్స్ట్ బాక్స్ కి ఒక లిస్ట్ ని ఒక లిస్ట్ ఆఫ్ సజెషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది యూజర్ కి ఆ లిస్ట్ ఆఫ్ సజెషన్స్ నుంచి యూజర్ అనేవాడు తనకి కావాల్సిన ఓర్డ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే నో చూడండి ఇట్ ఈస్ ఏ కంట్రోల్ దట్ యాక్ట్స్ లైక్ ఏ సెలెక్ట్ డ్రాప్ డౌన్ సో ఇది కూడా నథింగ్ బట్ మనకి లో ఉండే సెలెక్ట్ డ్రాప్ డౌన్ లిస్ట్ లాంటిదే డ్రాప్ డౌన్ లిస్ట్ లాంటిదే బట్ ఇదేం చేస్తుంది అంటే ఫిల్టర్ ద చాయిస్ టు ద ప్రెజెంట్ ఓన్లీ దోస్ దట్ మ్యాచ్ వాట్ ద యూజర్ ఈస్ టైపింగ్ ఇన్ టు ఏ కంట్రోల్ ఓకే దీనికి డ్రాప్ లిస్ట్ లిస్ట్కి అంటే సెలెక్ట్ డ్రాప్ లిస్ట్ లిస్ట్కి ఆటో కంప్లీట్ కి డిఫరెన్స్ ఏంటంటే మీకు డ్రాప్ లిస్ట్ లిస్ట్లో మొత్తం ఐటమ్స్ అన్ని డిస్ప్లే అవుతాయి కానీ ఆటో కి వచ్చేటప్పటికి యూజర్ యూజర్ ఎంటర్ చేసిన వర్డ్స్ మీద డిపెండ్ అయ్యి అంటే యూజర్ ఎంటర్ చేసే వర్డ్స్ మీద డిపెండ్ అయ్యి దానికి సంబంధించిన ఐటమ్స్ను మాత్రమే నీకు లిస్ట్లో కనపడతాయి మొత్తం అన్నీ కనపడవు అంటే యూజర్ ఎంటర్ చేసిన వర్డ్స్ మీద బేస్ అయ్యి నీకు లిస్ట్ అనేది ఏమవుతుంది ఫిల్టర్ అవుతుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనే వాడు టెక్స్ట్ ఫీల్డ్ లో జస్ట్ రెండు వర్డ్స్ రెండు లెటర్స్ టైప్ చేసాడండి జే ఏ అని టైప్ చేసాడు వెంటనే దాని కింద జే ఏ తో స్టార్ట్ అయ్యే అంటే తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అని డిస్ప్లే అవుతాయి అంటే జావా అని జావా స్క్రిప్ట్ అని ఓకే సో ఇటువంటి వర్డ్స్ అనేవి నీకు డిస్ప్లే అవుతాయి అనమాట సో ఆ లిస్ట్ నుంచి నువ్వు నీకు కావాల్సిన వర్డ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు నువ్వు సింటాక్స్ ఉండే డాలరాఫ్ సెలెక్టర్ కమా కాంటెక్స్ట్ డాట్ ఆటో కంప్లీట్ ఆటో కంప్లీట్ కి ఆప్షన్స్ అనేది గా పంపచ్చు ఇంకా చూడండి డాలర్ ఆఫ్ సెలెక్టర్ ఇక్కడ సెలెక్టర్ గా మనం ఏం తీసుకుంటామండి ఒక టెక్స్ట్ సెలెక్టర్ గా తీసుకుంటాం తీసుకుని దాని మీద ఓకే ఆ సెలెక్టర్ గా తీసుకుని దానిపైన మనం ఏం చేస్తాం అంటే ఆటో కంప్లీట్ మెథడ్ని కాల్ చేస్తాం ఆటో కంప్లీట్ మెథడ్ కొన్ని ఆప్షన్స్ని గా తీసుకుంటుంది సో ఆప్షన్స్ అనేది నథింగ్ బట్ అండ్ ఆబ్జెక్ట్ ఆప్షన్స్ అనేది ఏంటి జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ ఆ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ ఉపయోగించి నువ్వు మల్టిపుల్ ఆప్షన్స్ ని పారామీటర్గా ఆటో కంప్లీట్ మెథడ్ కి సెండ్ చేయొచ్చు ఓకే యూ కెన్ సెండ్ ఏ సింగిల్ పారామీటర్ టు ద ఆటో కంప్లీట్ అండ్ యూ కెన్ ఆల్సో సెండ్ మల్టిపుల్ పారామీటర్స్ టు ద ఆటో కంప్లీట్ మెథడ్ బై యూజింగ్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ ఓకే మెయిన్ గా ఇక్కడ ఈ ఆటో కంప్లీట్ అనే మెథడ్ కి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి జస్ట్ చూడండి ఫస్ట్ ఆప్షన్ చూడండి అపెండ్ టు

నెక్స్ట్ ఐటెం చూడండి నెక్స్ట్ ఆప్షన్ చూడండి ఆటో ఫోకస్ ఆటో ఫోకస్ అనే ఆప్షన్కి బై డిఫాల్ట్ వాల్యూ ఏముంటుందంటే ఫాల్స్ ఉంటుందండి ఒకవేళ ఆటో ఫోకస్ అనే ఆప్షన్కి నువ్వు ట్రూ సెట్ చేసినప్పుడు ఓకే యూజర్ అనేవాడు ఇన్పుట్ టెక్స్ట్ ఫీల్డ్లో టెక్స్ట్ ఫీల్డ్లో కర్సర్ ప్లేస్ చేసి ఏదైనా ఒక రెండు లెటర్స్ టైప్ చేసేటనుకోండి వెంటనే నీకు లిస్ట్ డ్రాప్ డౌన్ అవుతుంది కదా ఆ డ్రాప్ డౌన్ అయిన లిస్ట్లో నీకు మొదటి ఐటెం కంపల్సరీగా సెలెక్ట్ అయి ఉంటుంది ఓకే మొదటి ఐటెం నీకు సెలెక్ట్ అయ్యి ఉంటుంది నథింగ్ బట్ ఫస్ట్ ఐటెం ఫోకస్ అయ్యి ఉంటుందండి ఓకే నౌ ఇఫ్ యూ సెట్ దిస్ ఆప్షన్ టు ట్రూ ద ఫస్ట్ ఐటెం ఆఫ్ ద మెనూ అంటే ఆ మెనూలో ఉండే ఫస్ట్ ఐటెం విల్ ఆటోమేటికల్లీ ఫోకస్డ్ ఓకే వెన్ ద మెనూ ఈ షోన్ అంటే ఆ మెనూ చూపించిన వెంటనే నీకు ఫస్ట్ ఐటెం కంపల్సరీగా ఆటోమేటిక్గా నీకు ఏమై ఉంటుందండి ఫోకస్ అయి ఉంటుంది సెలెక్ట్ అయి ఉంటుంది నౌ నెక్స్ట్ ఆప్షన్ చూడండి డిలే దిస్ ఆప్షన్ స్పెసిఫైస్ ద టైమ్ డిలే ఇన్ మిల్లీ సెకండ్స్ టు వెయిట్ బిఫోర్ ట్రైంగ్ టు అప్టైన్ ద మ్యాచింగ్ వాల్యూస్ బై డిఫాల్ట్ వాల్యూ ఇస్ త్రీ హండ్రెడ్ చూడండి డిలే అనే ఆప్షన్ ఉపయోగించి నువ్వు ఏం చేయొచ్చు అంటే మనం కర్సర్ టెక్స్ట్ ఫీల్డ్లో కర్సర్ని ప్లేస్ చేసి టైప్ చేసిన మెనూ మెనూ వస్తుంది కదండి ఆ మెనూ రావడానికి ఎంత టైం పట్టాలి ఆ మెనూ రావడానికి ఎంత సమయం అవ్వాలి అంటే మనం అక్కడ ఏం చేయొచ్చు అంటే ఆ మెనూ రావడానికి లేట్గా వచ్చేలాగా కొంత టైం సెట్ చేయొచ్చు డిలే సెట్ చేయొచ్చు అనమాట యూ కెన్ సెట్ సమ్ టైమ్ ఫర్ డ్రాపింగ్ ద మెనూ అంటే మెనూ డ్రాప్ అవ్వడానికి ఎంత టైం పట్టాలో మనం డిలే అనే ఆప్షన్ ద్వారా సెట్ చేస్తాం నెక్స్ట్ నెక్స్ట్ ఆప్షన్ చూడండి డిజేబుల్డ్ ఇఫ్ యూ సెట్ దిస్ ఆప్షన్ యాజ్ ట్రూ ద ఆటో కంప్లీట్ విజట్ ఈస్ ఇనీషియల్లీ డిజేబుల్డ్ బై డిఫాల్ట్ వాల్యూఇఇఇస్ ఫాల్స్ చూడండి డిజేబుల్డ్ అనే ఆప్షన్ కి నువ్వు ట్రూ సెట్ చేస్తే ఓకే ఆటో కంప్లీట్ అనే మెకానిజం అనేది డిజేబుల్ అయిపోతుంది బై డిఫాల్ట్ గా డిజేబుల్డ్గా అనే ఆప్షన్ కి నీకు ఫాల్స్ ఉంటుంది నెక్స్ట్ ఆప్షన్ చూడండి మిన్ లెంగ్త్ ఇట్ స్పెసిఫైస్ ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ మస్ట్ బి ఎంటర్డ్ బిఫోర్ ట్రైంగ్ టు అప్టైన్ ద మ్యాచింగ్ వాల్యూస్ చూడండి మిన్ లెంగ్త్ అనే ఆప్షన్ ఉపయోగించి నువ్వేం చేయొచ్చు అంటే ఓకే నీకు బేసిక్గా మెను ఎప్పుడు డ్రాప్ అవుతుందంటే కర్సర్ నువ్వు టక్స్ట్ ఫీల్డ్ ప్లేస్ చేసి జస్ట్ ఒక లెటర్ ఎంటర్ చేసినవంటే నీకు మెనూ డ్రాప్ అవుతుంది ఒకవేళ నువ్వేమి చెప్పకపోతే ఓకే ఒకవేళ నువ్వు మిన్ లెంగ్త్ కావాలని టూ అని ఇచ్చావు అనుకోండి మిన్ లెంగ్త్ కావాలని టూ అని ఇచ్చావు అనుకోండి అప్పుడు నువ్వు కంపల్సరీగా టెక్స్ట్ ఫీల్డ్లో టూ లెటర్స్ ఎంటర్ చేసిన తర్వాత నీకు మెనూ డ్రాప్ అవుతుంది ఓకే ఇది మిన్ లెంగ్త్ యొక్క ఆప్షన్ నో నెక్స్ట్ ఆప్షన్ చూడండి పొజిషన్ దిస్ ఆప్షన్ ఐడెంటిఫైస్ ద పొజిషన్ ఆఫ్ ద సజెషన్ మెను అకార్డింగ్ టు ద ఇన్పుట్ ఎలిమెంట్ బై డిఫాల్ట్ ఈస్ లెఫ్ట్ టాప్ అట్ లెఫ్ట్ బాటమ్ చూడండి పొజిషన్ అనే ఆప్షన్ ఉపయోగించి నీకు డ్రాప్ డౌన్ మెను వస్తుంది కదండీ ఆ డ్రాప్ డౌన్ మెను యొక్క పొజిషన్ని నీకు ప్లేస్ ప్లేస్లో సెట్ చేసుకోవచ్చండి అంటే లెఫ్ట్ బాటమ్ అన్నావు అనుకోండి ఎప్పుడైతే లెఫ్ట్ బాటమ్ అన్నామో నీకు కంపల్సరీగా ఆ లిస్ట్ నీకు ఎక్కడ డ్రాప్ అవుద్దంటే ఆ టెక్స్ట్ ఫీల్డ్కి బాటంలో డ్రాప్ అవుతుంది ఒకవేళ రైట్ బాటమ్ అన్నావు అనుకోండి నీకు ఆ టెక్స్ట్ ఫీల్డ్కి రైట్ సైడ్ డ్రాప్ అవుతుంది అంటే యూ కెన్ సెట్ ద డ్రాప్ డౌన్ మెను పొజిషన్ బై యూజింగ్ దిస్ ఆప్షన్ నౌ సోర్స్ ఇది ఇంపార్టెంట్ ఆప్షన్ అండి దిస్ ఆప్షన్ స్పెసిఫైస్ ద మ్యానర్ ఇన్ విచ్ ద డేటా మ్యాచెస్ ద ఇన్పుట్ డేటా ఈజ్ అప్టైండ్ చూడండి సోర్స్ అనే ఆప్షన్కి మీకు ఏమి ఏముంటుందంటే సోర్స్లో యూజర్ ఎంటర్ చేసిన వెంటనే సమ్ లెటర్స్ ఎంటర్ చేస్తాడు కదా ఆ లెటర్స్ ఎంటర్ చేసిన తర్వాత మెనూ అనేది డ్రాప్ అవ్వాలి ఆ మెన్యూలో ఏమవ్వాలి ఆ లెటర్స్కి సంబంధించిన ఏ లెటర్స్ అయితే ఎంటర్ చేశాడో ఆ లెటర్స్కి సంబంధించిన ఐటమ్స్ డేటా అంతా డిస్ప్లే అవ్వాలి ఆ డేటా అంతటి మనం ఎందులో పెడతాం అంటే సోర్స్లో పెడతాం ఓకే నథింగ్ బట్ నీకు మెనూ డౌన్ అవుద్ది కదండీ ఆ డ్రాప్ డౌన్ మెనూలో ఉండే ఐటమ్స్ ఉంటాయి కదా ఆ డేటా ఉంటుంది కదా ఆ డేటా అంతా మనం ఎందులో రాస్తాం అంటే సోర్స్ లో రాస్తాం సోర్స్ ఆప్షన్లో రాస్తాం ఓకే బేసిక్గా సోర్స్ ఆప్షన్కి మనం ఏం చెప్తాం అంటే ఒక ఎరైని ఇస్తాం ఆ ఎరైలో మనం ఏం ప్లేస్ అంటే నీకు మెనూలో ఏ ఐటమ్స్ అయితే డ్రాప్ అవుదా అనుకుంటున్నావో ఆ ఐటమ్స్ అన్నీ ఒక ఎరైలో పెట్టుకుని ఆ ఎరైని మనం సోర్స్కి ఇస్తాం నౌ చూడండి బై డి యు మస్ట్ హ్యావ్ టు ప్రొవైడ్ ఏ వాల్యూ ఆర్ ద ఆటో కంప్లీట్ విజ్ ఆర్ట్ వన్ బి క్రియేటెడ్ బై డిఫాల్ట్ ఇస్ నన్ మస్ట్ బి స్పెసిఫైడ్ చూడండి సోర్స్ అనే ఆప్షన్ ద్వారా మనం ఏం చెప్తామంటే ఓకే నీకు లిస్ట్ డ్రాప్ డౌన్ అయ్యేటప్పుడు ఆ డ్రాప్ డౌన్ లిస్ట్లో ఉండే ఐటమ్స్ అన్నీ కూడా అంటే ఆ డేటా అంతా కూడా నీకు ఏ ట్యాగ్ లో ఉంటుందంటే సోర్స్ ట్యాగ్లో ఉంటుంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి তিন তরвате মিলনা অপশনস ওকে নাও இப்ப நம்ம இந்த অটো கம்ப்ளீட் மேல நவ एग्जांपल ஆன் ஜேக்குர் ইউআই অটো கம்ப்ளீட் மெத்தட் வித் অপশনস చూడండి இப்ப నేను ఈ ఆటో కంప్లీట్ మీద ఒకసారి एग्जांपल వద్దా ఆ జస్ట్ బాడీ ట్యాగ్ దేగరేండి ఓకే జస్ట్ ఇక్కడ ఒక ట్యాగ్ రాసన h2 అని జస్ట్ एग्जांपल ஆன் অটো కంప్లీట్

ఈ టెక్స్ట్ ఫీల్డ్ కి ముందు సమ్ కంటెంట్ రావాలి కంటెంట్ రావాలి కాబట్టి నేను లేబుల్ ట్యాగ్ రాస్తున్నా లేబుల్ ఓకే ఫర్ ఈక్వల్ టు అని చెప్పి ట్యాగ్స్ ఓకే నా ఇప్పుడు ఈ లేబుల్ నేను లేబుల్కి ఏమి ఇస్తున్నానంటే జస్ట్ ఇక్కడ అవైలబుల్ కోర్సెస్ అని ఇచ్చాను అవైలబుల్ కోర్సెస్ స్లాష్ లేబుల్ ఓకే నాకు చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ ఫీల్డ్ని టచ్ ఫీల్కి వచ్చినప్పటికీ ఒక లిస్ట్ డ్రాప్ డౌన్ అవ్వాలి ఇక్కడ ఒక లిస్ట్ డ్రాప్ డౌన్ అవ్వాలంటే నువ్వేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక ఎరైని క్రియేట్ చేసి ఆ ఎరేలో ఏ ఐటమ్స్ అయితే డ్రాప్ అవుదాం అనుకుంటున్నావో ఆ ఐటమ్స్ అన్నిటిని ఒక ఎరైలో పెట్టుకోవాలి ఓకే నాకు చూడండి ఇప్పుడు నేను కరెంట్గా ఒక స్ట్రింగ్ ఎరైని క్రియేట్ చేశాను ఆ స్ట్రింగ్ ఎరై పేరు ఏంటంటే అవైలబుల్ ట్యాక్స్ లేదా దీన్ని మనం ఏమిద్దాం అంటే అవైలబుల్ కోర్సెస్ అని ఇద్దాం అవైలబుల్ కోర్సెస్ ఓకే అంటే యూజర్ అనేవాడు కర్సర్ తీసుకెళ్ళి టెక్స్ట్ ఫీల్డ్లు పెట్టిన వెంటనే ఈ కింద ఉండే ఐటమ్స్ అన్నీ కూడా అతనికి డిస్ప్లే అవ్వాలి ఓకే డిస్ప్లే అవ్వాలి కాబట్టి ఇది ఆటోమేటిక్గా డిస్ప్లే అవ్వవు ఇప్పుడు నువ్వు ఆటో కంప్లీట్ అనే మెథడ్ని కాల్ చేయాలి చూడు ఆటో కంప్లీట్ అనే మెథడ్ని కాల్ చేయాలంటే ఎలా కాల్ చేయాలంటే ఫస్ట్ డాలర్ ఆఫ్ అని చెప్పి ఈ టెక్స్ట్ ఫీల్డ్ కి మన ఐడి వాల్యూ ఏమి ఇచ్చాం ట్యాక్స్ అని రాసాం కాబట్టి ఓకే డాట్ ఆటో కంప్లీట్ డాట్ ఆటో కంప్లీట్ ఆటో కంప్లీట్ అనే మెథడ్ కి నువ్వు కంపల్సరీగా ఒక ఆప్షన్ ఇవ్వాలి ఓకే కంపల్సరీ ఆప్షన్ ఏంటంటే సోర్స్ అని చెప్పి సోర్స్ కాలన్ సో సోర్స్ కాలన్ అని చెప్పి నువ్వు ఎరైకి ఈ పేరు ఏమి ఇచ్చావు అవైలబుల్ కోర్సెస్ అని ఇచ్చావు కాబట్టి ఆ పేరు రై కాలన్ అవైలబుల్ కోర్సెస్ జస్ట్ ఒకసారి సేవ్ చేయి బ్రౌజర్ లోకి రా బ్రౌజర్ లోకి రా వచ్చి ఒకసారి జస్ట్ రిఫ్రెష్ చెయ్యి ఓకే నువ్వు అవైలబుల్ కోర్సెస్ అనే ఆప్షన్ దగ్గర జస్ట్ కర్సర్ ప్లేస్ చేయి నువ్వు ఫస్ట్ లెటర్ టైప్ చేయి ఓకే ఫస్ట్ లెటర్ టైప్ చేసిన వెంటనే చూడండి నీకు లిస్ట్ వచ్చింది కదా యాక్షన్ స్క్రిప్ట్ యాపిల్ స్క్రిప్ట్ ఏఎస్పి బేసిక్ ఇవన్నీ వచ్చాయి కదండి ఇక్కడ నీకు కావాల్సిన దాన్ని జస్ట్ ఈ లిస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకో ఆటోమేటిక్గా నీకు ఆ లిస్టు నువ్వు ఏదైతే సెలెక్ట్ చేసావో ఆ సెలెక్ట్ చేసిన కంటెంట్ వచ్చి ఆ టెక్స్ట్ ఫీడ్లోకి వెళ్ళిపోద్ది ఓకే దీన్నే మనం ఏమంటాం అంటే ఆటో కంప్లీట్ మెకానిజం అంటాం చూడండి ఇప్పుడు నేను జే అని టైప్ చేశాను ఓకే సో జేతో స్టార్ట్ అయ్యే ఏమున్నాయో వచ్చాయన్నమాట అండి ఓకే నథింగ్ బట్ జేతో స్టార్ట్ అయ్యేవే కాదు జే ఉన్నవి కూడా వస్తాయి ఓకే జావా స్క్రిప్ట్ జావా ఒకవేళ జస్ట్ నేను ఎస్ ఎస్ అన్నాను సో ఎస్ ఉన్నవన్నీ కూడా వస్తాయి స్కేలా స్కీమ్ లిస్ప్ మొత్తం అన్ని ఐటమ్స్ వస్తాయి అనమాట అండి ఓకే నువ్వు ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఒకసారి జస్ట్ ఇక్కడ ఆటో ఫోకస్ అని ఒక ఆప్షన్ ఉంది ఆటో ఫోకస్ ఓకే ఆటో ఫోకస్ పొలాన్ని నేను ఏం రాస్తానంటే ట్రూ అని రాసా ఆటో ఫోకస్ కాలన్ ట్రూ ఎప్పుడైతే ఆటో ఫోకస్ పొలా ట్రూ అని రాసామో ఏమవుతుందంటే నాకు చూడండి ఓకే చూడండి ఆటో ఫోకస్ పొలం ట్రూ అని రాసినప్పుడు ఇక్కడ జస్ట్ ఒక లెటర్ ఎంటర్ చేసిన వెంటనే నీకు లిస్ట్ డ్రా అయిపోయింది కదా డ్రాప్ అయిన లిస్ట్లో మొదటి ఐటమ్ యాక్షన్ స్క్రిప్ట్ అనేది సెలెక్ట్ అయ్యి ఉంది జస్ట్ నువ్వు ఎంటర్ కొట్టావు అనుకోండి ఆటోమేటిక్గా యాక్షన్ స్క్రిప్ట్ అందులోకి వచ్చేస్తాను అంటే ఫస్ట్ ఐటమ్ మీకు ఫోకస్ అయ్యి ఉంటుంది మెనూలో సో ఇది ఆటో ఫోకస్ యొక్క ఆప్షన్ నెక్స్ట్ ఆప్షన్ చూడండి మిన్ లెంగ్త్ అని ఉంది మిన్ లెంగ్త్ ఓకే నేను ఏం చేస్తానంటే మిన్ లెంగ్త్ కొలన్ జస్ట్ టూ అని రాసా మిన్ లెంగ్త్ కొలాన్ టూ ఓకే సో మిన్ లెంగ్త్ కలెన్ టూ అని రాసాం ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి జస్ట్ కర్సర్ ఇక్కడ ప్లేస్ చేయండి ప్లేస్ చేసి ఓకే జస్ట్ జే అని టైప్ చేయండి ఓకే జస్ట్ వెయిట్ చూడండి ఒకసారి కర్సర్ ఇక్కడ ప్లేస్ చేయండి ప్లేస్ చేసి ఫస్ట్ ఒక లెటర్ టైప్ చేయండి డ్రాప్ అవ్వదు ఇక్కడ మినిమం నువ్వు రెండు లెటర్లు టైప్ చేస్తే కానీ లిస్ట్ డ్రాప్ అవదండి జేఏ అన్నాను ఇప్పుడు చూడండి ఇప్పుడు డ్రాప్ అయ్యింది జేఏ ఓకే అలాగే ఏసీ అన్నాను సో ఏ అంటే మినిమమ్ టూ లెటర్స్ ఎంటర్ చేసినప్పుడు మాత్రమే నీకు లిస్ట్ డ్రాప్ అవుతుంది ఓకే సో ఇక్కడ మిన్ లెంగ్త్ ఉంది కదండి నీకు ఎల్ అనేది కంపల్సరీగా క్యాపిటల్ లెటర్ ఇవ్వాలి ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి నో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఉంది జస్ట్ ఆప్షన్ చూడండి పొజిషన్ 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 కోలన్ అని చెప్పి ఓకే సో ఇక్కడ మై కోలన్ ఓకే మై కోలన్ లెఫ్ట్ టాప్ కామా

సేవ్ చేసి బ్రౌజర్లోకి రండి వచ్చి జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేయండి చూడండి జేఏ అన్న చూడండి ఇది ఎటువైపు వచ్చింది ఈ టెక్స్ట్ ఫీల్డ్కి కుడి వైపు వచ్చింది రైట్ సైడ్ బాటంలో వచ్చింది ఓకే లేదా నువ్వు ఇక్కడ రైట్ బాటమ్ తీసి నువ్వు అవసరమైతే రైట్ టాప్ అని కూడా ఇచ్చుకో రైట్ టాప్ అని ఇవి ఓకే ఇచ్చి రిఫ్రెష్ కొట్టు నువ్వు బ్రౌజర్లోకి వచ్చి జస్ట్ రెండు అడ్రస్ ఉంటుంది జేఏ చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చింది అనమాట అంటే రైట్ టాప్ నుంచి వచ్చింది ఇంకా అది కిందకి రావాలంటే రైట్ బాటమ్ ఈ విధంగా నువ్వేం చేయొచ్చు అంటే మెనూకి ఆప్షన్స్ కూడా సెట్ అండి ఓకే అంటే డ్రాప్ అయ్యే మెనూకి నువ్వు డిఫరెంట్ ఆప్షన్స్ ఇవ్వచ్చు ఓకే ఏమేమి ఆప్షన్స్ అండి సోర్స్ ఆటో ఫోకస్ మిల్ లెంగ్త్ పొజిషన్ ఇంకొక ఆప్షన్ చెప్దామండీ సో ఇంకొక ఆప్షన్ ఏంటంటే జస్ట్ డిలే అనే ఆప్షన్ ఉంది నాకు చూడండి డిలే జస్ట్ ఏంటంటే డిలే కోలన్ నేను ఏం రాస్తానంటే టూ థౌజండ్ అని రాశాను డిలే కోలన్ టూ థౌజండ్ ఒకసారి సేవ్ చేయండి సేవ్ చేసి బ్రౌజర్లోకి రండి రిఫ్రెష్ కొట్టండి ఇప్పుడు చూడండి నేను ఏమి ఇస్తానంటే జస్ట్ రెండు లెటర్లు ఎంటర్ చేస్తున్నా ఓకే ఎంటర్ చేసిన వెంటనే లిస్ట్ డ్రాప్ అవ్వదు రెండు సెకండ్లు అయిన తర్వాత డ్రాప్ అవ్వద్దు ఇది డిలే ఆప్షన్ అనమాట ఈ విధంగా నీకు ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది సో ఇక్కడ ఏంటంటే ఆటో కంప్లీట్ ఆటో కంప్లీట్ కి మెయిన్ ఆప్షన్స్ ఏంటి సోర్సు ఆటో ఫోకస్ మిల్ లెంత్ పొజిషన్ డిలే సో ఇవి గా ఉండే పారామీటర్స్ ఓకే గా ఉండే ఆప్షన్స్ అండి ఓకే ఆప్షన్స్ ఇవి ఆటో కంప్లీట్ కి ఈ ప్రోగ్రామ్స్ మీరు చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ